మార్నింగ్ చిల్డ్రన్ మనం ఈ రోజు శ్లోకంతో క్లాస్ ప్రారంభిద్దాం కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే సీతా గౌరీ ప్రభాతే కరదర్శనం ఈ రోజు మనకి చెప్పుకోబోయే పాఠం చూడండి మనకి చాలా పీరియడ్ జరుగుతుంటాయి కదా స్కూల్లో ఒక పీరియడ్ అయ్యాక రెండో పీరియడ్ అయ్యేటప్పటికి ఒక టీచర్ వెళ్ళిపోతారు ఇంకో టీచర్ వస్తారు అలా వెళ్ళడానికి మనకు ఒక సంకేతం ఉంది ఏంటది ఎస్ వెరీ గుడ్ గంట గంట మోగిస్తారు అంటే గంట అంటే మనకి ఐఎం వచ్చి ఏం చేసిన స్విచ్ వేస్తే ఒక సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వినగబడగానే 40 నిమిషాలు పూర్తవగానే వేరే తరగతి మొదలవుతుంది దాన్ని మనం తెలుగులో గంట అంటాం గుడికి వెళ్ళారనుకోండి అక్కడ ఏముంటుంది పైన గంట కొట్టి గుళ్ళోకి వెళ్తాం అవునా సైకిల్ మీద వెళ్తున్నారు మీరు ఎవరు అడ్డొచ్చారు అప్పుడు ఏం చేస్తారు మీరు సైకిల్ బెల్ కొడతారు అంటే అదొక గంట గంట ఏం చేస్తుంది తన శబ్దాన్ని మ్రోగిస్తుంది సో ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం గంట అంటే ట అనే అక్షరంతో పదాలు ఏ విధంగా వ్రాయాలి అనేది చెప్పుకుంటాం తర్వాత ఆ రెండో ఆతో పదాలు ఏ విధంగా వ్రాయాలో మనం చెప్పుకుంటాం మనం ముందు ఏం చేద్దామంటే ఒక గేమ్ ఇక్కడ మనకి ఇవ్వబడింది ఒకసారి చూడండి బడిలో గంట ఏమంది వేలకు బడికి రమ్మంది గుడిలో గంట ఏమంది దేవుని పూజకు రమ్మంది సైకిల్ గంట ఏమంది దారికి అడ్డం రాకంది బడిలో గంట ఏమంది బడికి వేళకు రమ్మంది అంటే టైం ఆన్ టైం ఉండాలి మనం ఎలాగో ఆన్ టైం ఉంటాం ఎందుకంటే బస్సులో తీసుకెళ్తాయి కాబట్టి మనకి గుడిలో గంట ఏమంది దేవుని పూజకు రమ్మంది గుడిలో గంట ఏమంటుంది దేవుడు కూర్చోడానికి రండి అంటుంది సైకిల్ గంట ఏమంది దారికి అడ్డం తప్పుకోండి అని చెప్పి మనం చెప్పుకోబోయే ఈ గేమ్ లో ఎక్కువగా వచ్చింది ఏంటి గంట అంటే గంట అంటే ట అనే అక్షరంతో ఏ విధంగా పదాలు వ్రాయాలి ఇక్కడ చూడండి చిత్రం రైతు చేతిలో ఏముంది ఒక గంట ఉంది గంటను మనం ఇంకా చాలా చోట్ల చూస్తుంటాం ఏమి గంట గుళ్ళో మన బళ్ళో అనుకోండి బోర్డు స్విచ్ ఉంటుంది వేస్తున్నాయి పూర్వం మా చిన్నప్పుడైతే గంట మ్రోగించేవారు గుడికి వెళ్తే గంట చూస్తాం అంతేకాకుండా ఆవులకి గంట కడతారు ఆవులకి గేదెలకి కడతారు ఎందుకని అవి ఎక్కడికి వెళ్తున్నా సౌండ్ శబ్దం వినిపిస్తుందని చూడండి రైతు చేతిలో ఏముంది గంట ఉంది అది ఏం చేస్తున్నాడు గంటను ఆవు మెడలో కట్టాడు చూసారు ఎలా కట్టాడు ఆవు మెడలో గంట గణగణ మ్రోగింది శబ్దం వస్తుంది గంట గణగణాన్ని మ్రోగుతుంది ఏమా ఇది గంట గురించి అక్షరాలు ఈరోజు మనం ట అనే అక్షరంతో ఏ ఏ పదాలు రాయొచ్చో చూద్దాం చూడండి మొట్టమొదటి పదం గంట రెండవ పదం చూడండి పంట మూడో పదం చూడండి చెంట మీరు నేను ఇచ్చే పదాలన్నీ చదువుతూ రాయాలి ఏమి తర్వాత చూడండి వంట తర్వాత తంట పటం అటక నటన ఇప్పుడు కొన్ని చిత్రాలు చూపిస్తాను మళ్ళీ చూడండి ఆ చిత్రాల్లో మనకి ఏముందో మీరు నాకు చెప్పాలన్నమాట చూడండి ఇక్కడ పిల్లలు ఆడుతున్నారు ఏ ఆట ఆడుతున్నారు ఎస్ వెరీ గుడ్ క్రికెట్ ఆట ఆడుతున్నారు ఏ ఆట క్రికెట్ పాప తాడుతో ఏమాట ఆడుతోంది ఆట తాడాట రహీం బంతితో ఆట ఆడుతున్నాడు బంతితో ఆడుకుంటున్నాడు అంటే ఇక్కడ ఆ ఆట అంటే ఏంటి ఆ అనే అక్షరం వచ్చింది మనం అంటే ఆతో పదాలు కూడా మనం ఈరోజు నేర్చుకుంటాం చూడండి ఇక్కడ మీకు ఒక ఇది చూపిస్తాను చూడండి కొన్ని పదాలు ఆతో పదాలు ఏ విధంగా వ్రాయాలో మనం నేర్చుకుందాం ఈరోజు ఫస్ట్ పదం మొట్టమొదటి పదం చూడండి ఆట రెండోది చూడండి ఆస ఆ అనేది ఏంటి ఆ ఆన ఆపద ఆనందం ఒకసారి మళ్ళీ వారి పదాలు చెప్తాను చూడండి మొట్టమొదటి నుంచి గంట పంట జంట వంట తంట
పటం అట్టక నటన ఆట ఆశ ఆన ఆపద ఆనందం ఈ పదాలన్నింటిలో ఒక 10 పదాలు మీకు నేను పంపిస్తాను ఈ రోజు హోంవర్క్ లో అవి నాకు రాసి ఒకసారి మీరు పెట్టండి ఏమో